వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని కుక్కునూరు ఏ బ్లాక్కు పొంచి ఉన్న గోదావరి ఉధృతి ప్రమాదం. వారి నివాసాలకు సమీపంగా గోదావరి వరద రావడంతో రామాలయం సెంటర్ నివాసితులు స్వచ్ఛందంగా కొత్తగా నిర్మించిన పోలవరం నిర్వాసిత కాలనీకి తరలి వెళ్లారు. అంతేకాక గోదావరి ప్రవాహం 54 అడుగుల మేర ప్రవహిస్తున్న సమయంలోనే నివాసాలు ముంపులోకి గురవుతున్నాయి. అటువంటిది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి ప్రాజెక్ట్ గేట్లు మూసి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ చేస్తే మా పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వరదలు రావడం, మేము కుటుంబాలతో తరలి వెళ్లడం, మళ్ళీ తిరిగి మా నివాసాలకు చేరుకోవడం తంతుగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోలవరం R&R ప్యాకేజీ ఇప్పించి మమ్మల్ని పునరావాస కాలనీలకు శాశ్వతంగా తరలించాల్సిందిగా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జిల్లా చెప్పాలా? ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కుక్కునూరు లోకల్ ఏ బ్లాక్ నుంచి నేను మాట్లాడుతాను. నా పేరు కోడే రమేష్ బాబు. అయ్యా, కలెక్టర్ గారికి విజ్ఞప్తి, అలాగే పిఓ గారికి, జేసీ గారికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అమ్మడి రాంబాబు గారికి తెలియజేయండి ఏమనగా నేను గోదావరి నీళ్ళ నుంచే మాట్లాడుతున్నా. అయ్యా, ఏ బ్లాక్ అక్కడ భద్రాచలం దగ్గర 55 అడుగులు వస్తే మా పరిస్థితి ఇది. మేము ఇప్పుడు తట్టా బుట్ట అన్ని చదురుకుని రోడ్ల మీద పోయి రోడ్ల మీద మేము ఆన్లైన్ రూపాయి కూడా లేదు మా దగ్గర. అయ్యా, అందరం పేద ప్రాంతం. ఇక్కడ ఉన్నది ముస్లింస్, సాకలి, బంగాలి, ఇంకా వేరే క్యాస్ట్ వారు చాలా మంది ఉన్నారు. అయ్యా, కాబట్టి మమ్మల్ని ఆదుకుని మా ఏ బ్లాక్ కి ఆల్రెడీ మీరు ఎస్టీస్ కి కొంతమంది ఉంటాయి, ఎరుకుల కురాలకు సంబంధించిన వారికి డబ్బులు ఇచ్చి బయటకు పంపించారు. మేము వర్షంలో తడుతున్నాం, మమ్మల్ని మీరు ఆదుకోవాల్సిందిగా ఈ గ్రామ ప్రజల తరపున నేను కోరుకుంటున్నా. అయ్యా,